నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియో కంప్లీట్ గా చూసినట్లయితే పర్ఫెక్ట్ గా స్పైసీగా అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ రైస్నే ఈజీగా చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు మరెందుకు ఆలోచాం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ విధంగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ని చికెన్ని బోన్లెస్ చికెన్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఇక్కడ నేను తీసుకున్న చికెన్కి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అన్నిటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మీకు నచ్చిన అన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకొని అయినా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలర్ అనేది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని డీప్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా చికెన్ పీసెస్ ని వేసుకొని మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే స్పైసీ తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత ని కూడా క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఈ విధంగా ఉడికించుకొని పెట్టుకున్నాను మీరు బాస్మతి రైస్ కి బదులుగా నార్మల్ రైస్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా రైస్ అన్నిటినీ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా చికెన్ పీసెస్ ఎంత చక్కగా ఉడికాయో సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అలాగే రెండు ఎగ్గులని టూ ఎగ్స్ తీసుకొని ఈ విధంగా ఎగ్స్ ని బాగా బీట్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా ఆయిల్లో ఆమ్లెట్ లాగా ఈ విధంగా వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని తర్వాత ఇప్పుడు రైస్ లోకి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని తర్వాత ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ కారం పొడి కూడా యాడ్ చేసుకొని మీ స్పైసీ తగ్గట్టుగా కారం పొడిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు రైస్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో రుచికి సరిపడ ఉప్పుని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ టे, టे, స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వరకు టొమాటో సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ని అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికేలాగానే స్పైసీగా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్